నమస్కారం అండి, నా పేరు కళా సంజీవ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. మన దేశంలో నల్లధనం బాగా పెరిగిపోయింది. దీన్ని అరికట్టడం ఎలా అనేది, దీనికి ఒక డెఫినేషన్ అంటే ఏం లేదు. అందరూ కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా నల్లధనం గురించి కంట్రోల్ అయితే అవ్వట్లేదు. మన ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అప్పుడు ఎలక్షన్ టైంలో, ఎట్లయినా సరే నల్లధనాన్ని కంట్రోల్ చేస్తాను అని. కానీ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా కంట్రోల్ అవ్వాలి అంటే ప్రభుత్వాలే ముందుకు రావాలి. కంట్రోల్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం కనుక సహకరించి స్ట్రిక్ట్గా కనుక అమలు చేస్తే ఆటోమేటిక్గా మన దేశంలో బ్లాక్ మనీని మనం ఈజీగా అరికట్టచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్లో. ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో జనరల్గా క్యాండిడేట్స్ నిలబడతారు. ఎవరికి వాళ్ళకి ఆశ ఉంటుంది కదా గెలవాలని. మరి గెలవాలి అంటే క్యాండిడేట్స్కి వారికి మరి డబ్బుతో కూడిన వ్యవహారం ఎంతని వాళ్ళు మరి వైట్ మనీతో ఎలక్షన్స్ నిలబడతారు. ఆటోమేటిక్గా మరి బ్లాక్ మనీ పెట్టాల్సిందే, నల్లధనం వాడాల్సిందే. నల్లధనం వాడాలి అంటే నా ఓటుకి 5,000 ఎంతో సమ ఎంతనో ఇస్తే, ఇప్పుడు జనరల్ కూడా బాగా బిజినెస్ అయిపోయింది, డబ్బు ఇస్తేనే ఓటు వేస్తూ ఉంటారు. అసలు చాలా తప్పది, రాంగ్ కాన్సెప్ట్ అది. మనం చదువుకున్నాం, మనం వీఆర్ ఎడ్యుకేటెడ్, మన ధర్మం అది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ టు ఓట్, క్యాస్ట్ ఏ ఓట్. ఓటు వేసే హక్కు మనకు ఉంది, ఓటు వేయాలి. మీకు ఎవరైతే నచ్చుతారో, ఏ క్యాండిడేట్ అయితే మీకు బాగా దగ్గరుండి ప్రజలకు దూసుకుపోతాడో ఆయన ఓటు వేయండి, ఓటు వేయాలి. కానీ అంతకాని డైరెక్ట్గా డబ్బులు అడగటం అనేది ఏం చేస్తాం, మనం ఏం చేయలేము దానికి. ఇక్కడికి ఉండదు కానీ జనరల్గా ఊళ్ళలో ఇది నడుస్తుంది. ఊళ్ళలో ఏంటంటే వాళ్ళేం అడగరు, ఫస్ట్ మనమే రాజకీయ నాయకులు వెళ్ళి ముందరే డబ్బులు పెట్టేస్తుంటే అక్కడ అలవాటు చేసేది మనమే చేస్తున్నాం. అక్కడ ఆ డబ్బులు ఇచ్చే బదులు మనం ఎడ్యుకేట్ చేయలేమా? ఆ డబ్బు పెట్టి వాళ్ళకి ఏదైనా కొనియటమో లేదా చదివిపించడం ఏదో సమ్ పార్ట్ చేయొచ్చు, కానీ చేతికి డబ్బు ఇవ్వకూడదు. అది బ్యాడ్ హ్యాబిట్. అది డబ్బు ఇవ్వకుండా మన రాజకీయ నాయకులు ఇది కానీ అవాయిడ్ చేస్తే దేశం సగం బాగుపడుతుంది. ఏమైపోతుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైము, గెలవాలి, ఏదో రకంగా చేయాలి. ఏదో రకంగా చేయాలంటే ఏదో రకం వాళ్ళకి క్యాండిడేట్స్కి ప్రజలకి ఏదో చూపించాలి. ప్రజలు కూడా నీకు ఓటేస్తే నాకేందనే రకాలు మన కమర్షియల్ అయిపోయింది దేశం అంతా కూడా. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు, నీకు నీకు ఓటేస్తే నాకేంటి అనే టైప్. బాబు అనే పాపంలో వస్తాడు, అరే మా నాకు ఓటే బాబు, మీకు వేస్తే నేను తప్పకుండా మీ జిల్లాకి మీ కాన్స్టిట్యూన్సీకి నేను బాగా డెవలప్ చేస్తాను, మీకు అన్ని విధాలా నేను ఆదుకుంటాను, ఏదో వాళ్ళ మాటలు అంటారు. అంటే సరే సార్ మీకే తప్పకుండా ఓటేస్తాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఓటేస్తా నాకేంటి అనేవాళ్ళు కొంతమంది, అంటే ఇండైరెక్ట్గా అంటే నాకు డబ్బు ఇస్తే మీకు ఓటేస్తా. మరి అలాగే కొంతమంది డబ్బు ఇస్తున్నారు రాజకీయ నాయకులు ఓట్ల కోసం, మరి వాళ్ళు గెలవాలి, వాళ్ళు తప్పేం లేదు. అలా నడుస్తుంది మన దేశంలో, అర్థమైందా? అంటే ఈ నల్లధనానికి ఎట్లా తయారైపోయారంటే, ఈ బ్లాక్ మనీని ఈ రకంగా రాజకీయ నాయకులు ఓటర్ రూపంలో, ఎలక్షన్ రూపంలో ఇలా వాడేస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే, నల్లధనాన్ని అరికట్టాలంటే ఫస్ట్ ముందు రంగంలో దిగవలసింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జనరల్గా ఈ ఎలక్షన్ టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక నిఘా ఉంటుంది, స్క్వాడ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికంచి వెహికల్స్లో మనీ వస్తుందో బార్డర్స్లో, అక్కడ వాళ్ళు చేసి చెక్ పోస్ట్ పెడతారు. అక్కడ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆటోమేటిక్గా పట్టేసుకుంటారు. పట్టేసుకొని వెనక నుంచి డిక్కి ఓపెన్ చేయంటారు. ముందర ఇద్దరు ముగ్గురు పోలీస్ ఎస్కార్ట్స్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఏం కాకుండా చెక్ చేస్తారు. దొరికితే దొరికింది, దొరికితే వాడు రాడు, అక్కడ సైలెంట్ అయిపోతాడు. ఎవరిచ్చారు నాకు తెలియదు అంటాడు డ్రైవర్. సరే వాడు నాలుగు తరగతి పీకినా కూడా చెప్పడు, నాకు తెలియదు అంటాడు. సరే మొత్తానికి అమౌంట్ సీజ్ చేస్తారు, గవర్నమెంట్కి రిటర్న్ వెళ్ళిపోతుంది, ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. అదొక పార్ట్. ఎలక్షన్స్ ఈ రకంగా చేస్తారు. అట్లాగే మామూలుగా జనరల్గా ఈ వ్యాపారస్తులు, బిజినెస్ చేసేవాళ్ళు ఇయర్లీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళకి వచ్చే మంచి ఆదాయం వస్తుంది. ఆదాయం మొత్తం కడితే దాని 10 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆదాయం ఎక్కువ వచ్చినా కూడా తక్కువ చూపించుకుంటారు. తక్కువ చూపించుకుంటే ట్యాక్స్ అవాయిడ్ చేశాను. దాంట్లో కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది పాపం వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగానే వాళ్ళు ట్యాక్స్ కట్టేసేవాళ్ళు ఉన్నారు. అందరూ అని మనం అనకూడదు. హానెస్ట్ వాళ్ళు ఉన్నారు, డిస్హానెస్ట్ వాళ్ళు ఉన్నారు. హానెస్ట్ వాళ్ళు అయితే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇది నా ట్యాక్స్ ఎంతో చెప్పండి, కట్టేశారు. అలా క్లీన్ చిట్లు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కువ ఇన్కమ్ వచ్చినా కూడా తక్కువ చూపించి ట్యాక్స్ అవాయిడ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా
అలాంటి వాళ్ళు కూడా ఏదో రకంగా ఆ బ్లాక్ మనీని వైట్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళు గోల్డ్ కొనేస్తారు, క్యాష్ పెట్టి గోల్డ్ కొనేస్తారు. ఆ గోల్డ్ తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని కన్వర్షన్ ఇంటి వైట్కి చేసుకుంటారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అంతే. ఎడ్యుకేషన్లో అలా తయారైంది. ఎడ్యుకేషన్లో సీటు కావాలంటే ఇంత ఇస్తే నీకు సీట్ ఇస్తా, బ్లాక్ మనీ. అది బ్లాక్ మనీ ఇది అకౌంట్లోకి రాదు, అది వైటే వస్తుంది కానీ బ్లాక్ రాదు. అన్ని రకాల అన్ని రంగాల్లో ఇదే నడుస్తుంది. దీన్నే అంటారు, అందుకనే నల్లధనాన్ని బాగా కంట్రోల్ చేయాలంటే అన్ని రంగాల్లో కనుక ద మెయిన్ కీ పోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వాళ్ళు కనుక సరిగ్గా ఇంకా కనుక బాగా ఎఫెక్ట్గా కనుక దీని మీద చేస్తే కనుక ఈజీగా మనం బ్లాక్ మనీని మనం కంట్రోల్ చేసే ఆస్కారం ఉంది. ఈ ఎక్కడ సోవియట్ రష్యా అక్కడ ఆ చోట అదే బిజినెస్, ఇదే బిజినెస్. అక్కడ ఆ అండర్గ్రౌండ్ నుంచే వ్యాపారం నడిపిస్తుంటారు అక్కడ రష్యాలో, అక్కడ వేరే వేరే దేశాల్లో. బ్లాక్ మనీ, బ్లాక్ మనీని వాళ్ళు వైట్ చేసుకోవడం, ఈ రకంగా అండర్గ్రౌండ్ నుంచి బిజినెస్ చేసి ఈ రకంగా సంపాదిస్తున్నారు అక్కడ. సో మన దేశంలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ అది చాలా కంట్రోల్ అయింది. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ చేసేస్తున్నాం. ఆన్లైన్ చేయడం వల్ల ఎవరికి డబ్బులు చేతికి రావట్లే. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్, ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ ఆన్లైన్, సీట్ రావాలి పే ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైన్. అందుకనే మోడీ గారు అన్నారన్నమాట, ప్రతిదీ నేను ఆన్లైన్లో పెట్టేస్తే నేను కంట్రోల్ చేస్తాను ఈ బ్లాక్ మనీని, ఇంకా కరప్షన్ అనేది లేకుండా చేస్తా అంటున్నాయి ఆయన. కరప్షన్ లేకుండా చేస్తే దేశం నెంబర్ వన్ అవుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ వేరే దేశాలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన మనం ఒక యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా దేశాన్ని థర్డ్ ప్లేస్కి తీసుకొస్తాను ఎకానమీలో అని. ఆయన చేస్తాడు, ఆయన అందరికీ మంచిదే కదా చేయడం వల్ల. బ్లాక్ మనీని అవాయిడ్ చేసి బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి ఫస్ట్. ప్రతి దాంట్లో కంట్రోల్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తాం, మనం ప్రాపర్టీ కొంటాం, రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్లో కూడా సగం బ్లాక్ సగం వైటు, ఎంత వాల్యూ ఉంటుందో అంత మనీ ఫుల్ వైట్ మనీ కట్టేయాలి. ఆ అమౌంట్ గవర్నమెంట్కి పోతుంది. సరే ఇప్పుడు హోటల్స్ ఉంది, జిఎస్టీ కడుతున్నాం, మనం ఎంతో బిల్ చేస్తాం, 2,000, 3,000, 10,000 బిల్ చేస్తాం, దాంట్లో సమ్ పర్సంటేజ్ జిఎస్టీ పోతుంది, 5% ఎంత పోతుంది. సరే అమౌంట్ గవర్నమెంట్కి పోతుంది. అట్లా గవర్నమెంట్కి పోతే అది పార్ట్ ఆఫ్ ఇన్కమ్ టు గవర్నమెంట్. ఆ ఆదాయాన్ని పట్టుకొని మనం రేట్లన్నీ కూడా వీళ్ళు అరికట్టచ్చు ప్రభుత్వాలు. అప్పుడు కంట్రోల్ చేస్తే అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు టమాటా ఉంది హైదరాబాద్లో 20, 120 ఎంత 200 రూపీస్ నడుస్తుంది టమాటా. దాని మీద ఇంకా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా. ఈ డబ్బు ఇంకా వచ్చిన ఆదాయాన్ని ఈ రకంగా వేరే చోటని తెప్పించి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ తీసుకొని అంతా మేనేజ్ అంతా ఎక్స్పెండ్ చేసుకొని ప్రజలకి సేవ చేయొచ్చు కదా, ప్రజలకి దీని టమాటా రేట్స్ కంట్రోల్ చేయొచ్చు కదా. అది ఒక టమాటానే నన్ను కందిపప్పు చాలా ఉన్నాయి, ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తే ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఉంది కదా. ఏ చేసినా కూడా ప్రభుత్వాల చేతిలో ఉంది ఇవంతా కూడా. ఏ చేయాలన్నా వాళ్ళే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు, చాలా మంచి డిపార్ట్మెంట్ వాళ్ళది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత ఉందో వాళ్ళ మొత్తం డేటా అంతా ఉంటుంది. ఆ డేటా పట్ట వెళ్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల రేట్స్ అవుతున్నాయి పట్టుకుంటున్నారు, తీసుకు లోపలిస్తున్నారు, చాలా డబ్బు వేల కోట్ల రూపాయలు సీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ పోతున్నాయి. వాళ్ళే కాదు రాజకీయ నాయకుల దగ్గర కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ బ్లాక్ మనీ ఉంది, అది పట్టుకోవాలి. అది పట్టుకొని చేస్తే అది నిజంగా వాళ్ళు గవర్నమెంట్ని అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. ఆ మనీ గవర్నమెంట్కి వస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్గా అన్ని రేట్స్ అన్ని కంట్రోల్ వస్తాయి, ప్రాబ్లం ఉండదు. కాబట్టి నల్లధనం గురించి చాలా చెప్పుకోవచ్చు, ఇంకా దానికి ఒక డెఫినేషన్ అంటే ఏమి లేదు. అవుతోంది చేస్తున్నాం కంట్రోల్ అంటున్నారు కానీ ఇంకా కంట్రోల్ అయితే ఇంకా ఒక స్టేజ్కి అయితే ఇంకా ఫుల్గా రాలేదు. ఎప్పుడైతే మన దేశంలో ఫుల్గా బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తే అప్పుడు మన దేశం నెంబర్ 1 అవుతుందని నా ఉద్దేశం. నమస్కారం.